రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకుల పైన, మద్దతుదారుల పైన ఈరోజు దాడులు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు కూడా పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారు. నిన్న వినుకొండలో నడి రోడ్లో చేతులు నరికేసి వైఎస్ఆర్సిపి లీడర్ని చంపేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే చాలా మర్డర్లు జరిగాయి, చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. పుంగునూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసుపట్టలేక రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగునూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు, ఎంతమందినో గాయపరిచారు. అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా, ఎంపీగా ఇక్కడ ప్రశాంతమైన పుంగునూరులో ఈరోజు ప్రజల దగ్గరకు వస్తే కావాలని అడ్డుకొని, కావాలనే గొడవలు చేస్తూ ఈరోజు మారణాయుధాలతో, రాళ్లతో, అదేవిధంగా ఇంటిపైకి మన గౌరవ పెద్దలు రెడ్డప్ప గారి ఇంటికి వస్తే ఈరోజు ఇంటిపైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈరోజు అటాక్ చేశారు. ఇంకా కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఈరోజు ఇంకా కూడా దాడులు జరుగుతున్నాయి. మీరందరూ కూడా విజువల్స్ తీసుకోవచ్చు. ఈరోజు బళ్ళన్నీ కూడా ఏ విధంగా చేస్తారు, ఎన్ని రాళ్ళు తీసుకొచ్చారు, ఏ విధంగా ఆయుధాలతో ఇది చేస్తారు, చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు, లోకేష్ ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, కానీ ఇది మంచి ఒరవడి కాదు. ఈరోజు సగం మంది వచ్చిన తెలుగుదేశం నాయకుల్లో సగం మంది ఇది వరకు పనులు చేసుకున్న వాళ్ళే, ఇది వరకు వచ్చి సహాయాలు పొందిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ డైరెక్షన్లో ఈరోజు ఇవన్నీ కూడా, ఈ దాడులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం పొందేదానికే ఇవన్నీ దాడులు కూడా రాజకీయ కక్షతో చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాము, క్యాడర్కు అండగా ఉంటాము. ఖచ్చితంగా ఒకటైతే అందరు కూడా నేను చెప్పదలుచుకునేది ఏమంటే, ఈ ఎక్కువ రోజులు ఇలాంటివి సాగవు. ఖచ్చితంగా వీటికి ప్రతి దానికి కూడా, ప్రతి ఒక్క విషయానికి కూడా ఖచ్చితంగా న్యాయం అనేది ఉంటుంది. అది జరిగేటప్పుడు ఖచ్చితంగా బలంగా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి కూడా ఇది చేస్తాను. ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు. గత తెలుగుదేశము 39%తో అధికారంలోకి వచ్చింది, 40%తో ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో ఇలాంటి పాలనను ఈరోజు ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రేపు ఇదే పరిస్థితులు ఇదే ఉంటే ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మాకు వచ్చాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇప్పటికే చూసాం, పరిపాలన సరిగ్గా చేయకుండా అవన్నీ డైవర్షన్ చేసేదానికి ఈరోజు అమ్మ ఒడి తల్లికి ఒకటే అని చెప్పి ఇచ్చి మళ్ళీ కూడా దాన్ని ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు. పథకాలన్నీ కూడా ఆపేశారు. ఈరోజు అభివృద్ధి అనే మాటే లేదు. మరీ ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో ఏ ఒక్క గవర్నమెంట్ బెనిఫిట్ ఆశించకుండా ఇక్కడ వాళ్లే భూమికి డబ్బులు కట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ పెడతామని వస్తే ఈరోజు కక్షపూరితంగా పుంగునూరు నియోజకవర్గం పైన కక్షపూరితంగా వాళ్ళకు కూడా ఈరోజు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ గొడవలు సృష్టించి